హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారందరూ? నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే మష్రూమ్ బిర్యానీ చూపిస్తున్నాను. ఈ మష్రూమ్స్ అంటే వెజ్ నాన్ వెజ్ తినే వాళ్ళందరికీ ఫేవరెట్టే కదండి. చాలా బాగుంటాయి అన్నమాట. అందుకోసమని నేను ఈరోజు ఎప్పుడు చేసుకునే నార్మల్ కర్రీలాగా కాకుండా బిర్యానీ చేస్తున్నాను అనమాట. ఇవి వాటర్లో వేసుకొని 2-3 సార్లు వాష్ చేసుకోవాలి శుభ్రంగా. తర్వాత నేను ఒక మష్రూమ్ వచ్చేసి 2 పీసెస్ చేశానండి. మరీ చిన్నగా కట్ చేస్తే ఏమవుతుందంటే బిర్యానీ అయిపోయేసరికి అవి మరీ చిన్నగా అయిపోయి అసలు కనిపించవన్నమాట. అలా వాష్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 1 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అందులో వేసుకొని 1 మినిట్ ఫ్రై చేస్తున్నాను. జస్ట్ పచ్చివాసన పోవటం కోసం మాత్రమే. దీన్ని ప్రత్యేకించి ఏం కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు ఇది చాలా చాలా బాగుంటుందండి. పెద్ద ప్రాసెస్ ఏం కాదు, జస్ట్ చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు బాగా నచ్చుతుంది, తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఆ తర్వాత అవి ప్లేట్లో తీసుకున్న తర్వాత ఆనియన్స్ని పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నవి అవి కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేస్తున్నాను. ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. బిర్యానీలోకి ఇట్లా బ్రౌన్ ఆనియన్స్ వేసుకుంటే చాలా చాలా బాగుంటాయండి. అవి కూడా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు అన్ని స్పైసెస్ యాడ్ చేసుకుందాము. బిర్యానీ ఆకు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయలు ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాము. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకున్నాను. అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను కొంచెం జీడిపప్పు వేసుకుంటున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, కానీ మధ్య మధ్యలో జీడిపప్పులు కూడా ఉంటే చాలా బాగుంటుంది బిర్యానీలోకి. అందుకోసమని నేను కొన్ని వేసుకున్నాను. ఆ తర్వాత 1 స్పూన్ వచ్చేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో వేసుకున్నాను. అది కూడా పూర్తిగా మగ్గిపోవాలండి. అలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను, కొంచెం పుదీనా వేసుకుంటున్నాను. బిర్యానీలోకి ఇవి కంపల్సరీగా అండి, ఈ ఫ్లేవర్స్ ఉంటేనే అది బిర్యానీ కదా. ఆ తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని ఆనియన్స్ని వేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి నేను 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. ఆ తర్వాత 1 1/2 టీ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకుంటున్నాను. 1 స్పూన్ వచ్చేసి ఉప్పు వేసాను. 1-2 స్పూన్లు ధనియాల పౌడర్ వేసుకోవాలి. 1 1/2 స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసుకున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని 1 మినిట్ పాటు దాన్ని మసాలా అంతా మష్రూమ్ పీసెస్ పట్టేలా చూసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఫ్రై అయిపోయింది కదా, నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. దానికి వచ్చేసి నేను 2 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను. నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నాను కాబట్టి నేను ఇట్లా తీసుకున్నాను అనమాట. మీరు బాస్మతి రైస్ కనుక వాడుకునేటట్లయితే 1.5 గ్లాస్ వాటర్ సరిపోతుంది 1 గ్లాస్కి వచ్చేసి. ఇప్పుడు వాటర్ బాగా బాయిల్ అయిపోయింది కదా, ఇలా రోలింగ్ బాయిల్ అయిన తర్వాత ఇందులోకి మనం 1 గంట పాటు నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. బిర్యానీ చేసుకునేటప్పుడు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రైస్ని 1 అవర్ పాటు పూర్తిగా నానబెట్టుకోవాలండి. అప్పుడే చాలా పొడి పొడిగా వస్తుంది. 15 నిమిషాల పాటు దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే రెడీ అయిపోతుందండి. 10 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి నేను చెక్ చేస్తున్నాను సాల్ట్ అన్నీ సరిపోయాయా లేదా అని చెప్పేసి అని ఒకసారి బాగా మిక్స్ చేశాను. మళ్ళీ సిమ్లో పెట్టేసి 5 నిమిషాలు ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి 20 నిమిషాల పాటు కదలనివ్వకుండా రెస్ట్ ఇవ్వాలండి. అప్పుడు క్లియర్గా ఉంటుందన్నమాట, ఎక్కడ చెమ్మ లేకుండా. ఇప్పుడు నేను సర్వింగ్ ప్లేట్లో తీసి చూపిస్తున్నాను. చాలా టేస్టీగా వచ్చింది, చూసారు ఎంత పొడి పొడిగా ఉందో, చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలుగు రుచులు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.